వచ్చిన వెంటనే కూర్చుని ఆయన థియేటర్ ట్రైలర్ ప్లే చేయకముందు ఇలా ఒక థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చి మనం థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసిన లాస్ట్ ఫిల్మ్ ఏంటబ్బా అంటున్నాను. దాని అర్జున్ రెడ్డి అండ్ ఓ అవుందా దాంతో ఒక సాలిడ్ సూపర్ సక్సెస్ ఆ ఫిల్మ్. సో థియేటర్కల్ ట్రైలర్ చూసిన వెంటనే అనిపించింది పర్లేదు మన ట్రాక్ రికార్డ్ ఇంటాక్ట్ ఉంది అనిపించింది. అండ్ శేష్ సచ్ టెర్రిఫిక్ పర్ఫార్మర్ అండ్ ఈ రోజు దాకా ఐ డోంట్ థింక్ అంటే తనకి అంత క్రిటికలీ ఎక్లెయిమ్ వచ్చిన సినిమా లాంటి సినిమాలు చేసినా ఏ సినిమా చేసినా తన పర్ఫార్మెన్స్కి తగ్గ అప్రిసియేషన్ కానీ సినిమా కానీ ఇంకా రాలేదు అని అనుకుంటుండేవాడిని తను చూసినప్పుడల్లా. అండ్ ఎందుకు నాకు గూడాచారి రైట్ ఫిల్మ్ అంటే రైట్ టైం అనిపిస్తుంది. తను తను వాట్ ద పొజిషన్ హీ డిజర్వ్స్ ఐ థింక్ హీ గెట్ విత్ గూడాచారి. అండ్ మామూలుగా చాలా నాకు నాకు పర్సనల్గా చాలా ఇష్టం ఎందుకంటే ఈ యాక్చువల్లీ బిగ్ బాస్ అయ్యేంతవరకు మీడియాకి అంటే జనరల్గా ఇలాంటి లాంచెస్ లేదంటే దేనికి ఐ థాట్ ఐ విల్ నాట్ అటెండ్ బట్ ఎప్పుడైతే స్టేజ్ ఫోన్ చేశాడో ఐ న్యూ ఐ హ్యాడ్ టు బీ హియర్ అట్ ఎనీ కాస్ట్. అండ్ అంటే తను కూడా తను జనరల్గా అంటే తన జెన్యున్గా కూడా వేరే సినిమాల గురించి కానీ ఏదైనా సరే తన సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా సరే చాలా పాజిటివ్ పర్సన్, అన్నిటిని మెచ్చుకుంటూ పొగుడుతూ చాలా పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కూడా. అండ్ తన సినిమాకి అవసరమైనప్పుడు నేను లేకపోతే నాకు అర్థమే ఉండదు అనిపించింది. అండ్ థియేటర్కల్ ట్రైలర్ లాంచ్ చేసిన దాని గురించి మాట్లాడాలి అంటే అదిరిపోయింది. ఒకసారి గూజ్ బంప్స్ వచ్చింది ఫస్ట్ చూసినప్పుడు. ప్రతి షాట్ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ యాక్టర్స్ కానీ పర్ఫార్మెన్సెస్ అన్ని అన్ని అంటే ఎవ్రీథింగ్ అంటే చాలాసార్లు మన వాళ్ళు ఒక ఏదైనా ఒక సినిమా చూస్తూ హాలీవుడ్ కానీ అలాంటి సినిమాలు చూస్తూ ఈ బడ్జెట్ మాకు ఇచ్చింటేనా అనేవాళ్ళు. బట్ గూడాచారి ట్రైలర్ చూస్తే నాకు అర్థం ఏంటంటే సినిమా క్వాలిటీకి కావాల్సింది బడ్జెట్ కాదు క్లారిటీ అని. అండ్ ఐ థింక్ గూడాచారి టీమ్కి ఆన్ దట్ నోట్ ఎడిటర్ ఫెంటాస్టిక్ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది థియేటర్కల్ ట్రైలర్. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఇప్పుడే లాంచ్ చేసాం కాబట్టి ఆన్లైన్ కూడా సూపర్ రెస్పాన్స్ ఉంటుంది థియేటర్కల్ ట్రైలర్. దాంట్లో డౌట్ లేదు అండ్ అవుట్ నుంచి కూడా అడ్డైపోతే ఎందుకంటే ట్రైలర్లోనే వచ్చింది అగ్లీన్ రెస్పెక్ట్ చేసినట్టు సినిమా జనరల్గా మనం చూస్తే క్లైమాక్స్లోనే ఇంటర్వెల్లో ఫీల్ అయ్యి ఎమోషన్ థియేటర్కల్ ట్రైలర్కి ఫీల్ అవుతామంటే దాని అర్థం ఇంకా సినిమా ఎక్కడికెళ్తుందో ఊహించుకోవచ్చు. అండ్ August 3rd is the release date. And do watch it in theaters and I'm really waiting to watch this film on bigger screen than the previous year. So all the best to the whole team and I really loved it. Definitely ga idi number 1 trending lo untundi inga sepatlone. So andaru trailer ni maatrame kaadu cinema ni kuda chusi oka blockbuster cheyalani manaspoorthiga korutunna. Thank you so much. So I'll be Telugu na first movie so I'm very excited about it. మదర్ టంగ్లో మూవీ చేయాలని ఎప్పటి నుంచి అనుకున్నాను కానీ ఐ వాజ్ నాట్ ఒక మంచి స్క్రిప్ట్ చేయాలి ఒక మంచి టీమ్తో వర్క్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. అట్ ద రైట్ టైం శేష్ నాకు ఫోన్ చేశారు ఆఫ్టర్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ బాలీవుడ్ అండ్ హీస్ బీన్ సో సపోర్టివ్ అండ్ ద హోల్ టీమ్. ఇట్స్ బీన్ గ్రేట్ జర్నీ యాక్చువల్లీ. ప్రతి మూవీకి దేర్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్డ్ బట్ దిస్ ఇస్ బిన్ అ ప్యాషన్ ప్రాజెక్ట్ ఫర్ సో మెనీ పీపుల్ అండ్ నాకు ఇది నాకు ఐ ఫీల్ వెరీ ఫార్చునేట్ బట్ ఇలాంటి టీమ్తో పనిచేసినందుకు ఐ ఫీల్ వెరీ లక్. As I said, the teaser launch itself shows the team commitment. In that, manager took me to, it's not the budget, it's the clarity. And clarity to put hard work, passion, everything these guys had. And I'm very proud to be releasing this movie and hopefully people get inspired by a team like this. And made more and more movies. It's like a proud moment to release this movie. And once again, all the best for all the cast and crew. Thank you. Guru Purnima, Subha Kanchi. For Agni, I don't have a team on the radio. I'm a safe for the Guru. ఇంతమంది కూడా చెప్పాను మీకు తను మమ్మల్ని పెట్టే తను మాకు ఇచ్చే స్ట్రెస్ మాకు తెలుస్తుంది తన ఒక ఫీల్ అని ఆ టెన్షన్స్ బయట ఉన్న టెన్షన్స్ అంతా మా దాకా రాకుండా చేసే ఒక ఫీల్ తను అది తన దగ్గర మేమందరం నేర్చుకోవాలి అలా మాకు కూడా తను జరిగే. అండ్ ఈ సినిమాకి సంబంధించి
చెప్పినట్టు అత్యద్భుతమైన ఫీలింగ్ అందరం తిట్టుకుంటాం కానీ అందరం ఒకటి కొట్టాలి ఈ సినిమా ఈ బడ్జెట్లో ఇంత గొప్పగా రావాలన్న ఒకే ఒక టార్గెట్ తోటి అందరికళ్ళు ఒక్కసారి మీరు కళ్ళల్లో చూస్తే ఎవడ కళ్ళు రక్తం వచ్చినట్టు తెర్రగా అంటే నిద్రారాలు మాని పనిచేస్తున్నారు ఇప్పుడు కాదండి భయ్యో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే స్క్రిప్ట్ డిస్కషన్స్ దగ్గర నుంచి అంటే టైమింగ్ ఉండదు పలాన్ టైం నుంచి పలాన్ టైం దాకా కూర్చోవడానికి అంటే క్రియేటివ్గా ఒక టైంలో పలాన్ ఐడియా వచ్చినా మనకి ఏం తెలియదు కదా ఎన్ని దాకా అంటే అన్ని దాకా అలా నడుస్తూనే ఉండదు అంత కష్టం పెట్టి ఇంత గొప్ప సినిమా చూపిస్తున్నప్పుడు అవన్నీ మర్చిపోతున్నాయి కదండి అంత మంచి సినిమా చేస్తారు మొత్తం శేష్ కానీ స్పెషల్ కానీ మొత్తం టీం అండి మొత్తం టీం అండ్ వీళ్ళందరికీ నేను నా తరఫున మళ్ళీ నేను మా అందరి తరఫున కూడా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాను ఇలాంటి సినిమాని తయారు చేసి మన ముందు తీసుకెళ్ళాను అండ్ ఆగస్ట్ 3 ఈ సినిమా రిలీజ్ అవుతుంది వీళ్ళందరూ చూసి నేను ఆదరిస్తాను గొప్పగా ఆదరిస్తాను థ్యాంక్ యూ ట్రైలర్లో మేము పెట్టాలనుకుంది ఆ సెన్స్ ఆఫ్ ది స్టోరీ ఆ సెన్స్ ఆఫ్ ది యూనివర్స్ త్రీ డిఫరెంట్ కంట్రీస్ జరగటం బేసిక్గా ఒక ఒక సాధారణమైన కాలేజ్ గ్రాడ్యుయేట్ ఒక ఐఎస్బీలో ఎంబీ చేసే టైప్ గచ్చి బోర్డులో కాఫీ డేలో కూర్చునే టైప్ అటువంటి వాడు గుడిసారి అయిపోయింది రోజు ఫ్యాషనబుల్ విత్ దట్ ఐడియా హౌ దే బికమ్ దట్ ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక స్పైసీని చూసామంటే స్పై అయిపోయిన తర్వాత ఏమి సింకలేదు ఏ బాండ్ అయిపోతుంది దగ్గర సో వీ డోంట్ వాంట్ టు మేక్ అ బాండ్ అథెంటిక్ తెలుగు గూడచారి చేయాలంటే అండ్ అందులో వీ వాంటెడ్ టు షో జెన్యున్ ఒక స్పై అవుట్ ఎలా ఉంటుంది ఒక ఆరిజిన్ స్టోరీ అండ్ ఆ ఆరిజిన్ స్టోరీ చేయడానికి బిగ్గెస్ట్ నా బిగ్గెస్ట్ అస్త్రాలు ఏంటంటే మా డైరెక్టర్ అబ్దుల్ గారు అండ్ టీచర్ అండ్ సనీ మా బిగ్గెస్ట్ వెపన్స్ అనమాట -20లో షూట్ చేసిన షార్ట్స్ చూసారు అండ్ అందులో కాన్స్టెంట్ గా చేసేస్తారు సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న గిమిక్ దిస్ ఇస్ this is an automatic sniper long range shooter from Russia. This is a original card. ఇది ఇండియాలో ఇల్లీగల్ అన్నమాట అండ్ ఇది ఇక్కడ దొరకదు సో దీనికి ఏంటంటే కంప్యూటరైజ్ స్కోప్ తో పాటు లాటిట్యూడ్ లాంగిట్యూడ్తో సహా ఈ రైఫిల్ చూపిస్తుంది అన్నమాట అండ్ సో ఐ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు టేక్ ఎ పిక్చర్ విత్ మానీ హోల్డింగ్ ఇది జస్ట్ మా గిమ్మిక్ అన్నమాట